కొన్ని నెలల క్రితం పశ్చిమ బెంగాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీ నందిగ్రామ్ నుంచి పోటీ చేసి బీజేపీ నేత సువెంద్ అధికారి చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. సీఎంగా ఆమె కొనసాగాలంటే ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భవానీపుర అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మమతా బెనర్జీ పోటీ చేశారు. ఈ రోజు జరుగుతున్న ఓట్ల లెక్కింపులో ఆమె ముందంజలో ఉన్నారు. ఆమె కన్నా బీజేపీ అభ్యర్థి ప్రియాంక టీబ్రీవాల్ 2800 ఓట్ల వెనుకబడి ఉన్నారు. మరోవైపు పశ్చిమ బెంగాల్లోని మిగతా రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా కొనసాగుతుంది. సీఎం పదవిని కాపాడుకోవడానికి భవానీపూర్ నుంచి మమతా బెనర్జీ విజయం సాధించడం తప్పనిసరి కావడంతో ఈ ఎన్నికను ఆమె ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కొన్ని నెలల క్రితం పశ్చిమ బెంగాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీ నందిగ్రామ్ నుంచి పోటీ చేసి బీజేపీ నేత సువెంద్ అధికారి చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. సీఎంగా కొనసాగాలంటే ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భవానీపుర ఉప ఎన్నికల్లో మమతా బెనర్జీ పోటీ చేశారు. ఈ రోజు జరుగుతున్న ఓట్ల లెక్కింపులో ఆమె ముందంజలో ఉన్నారు. ఆమె కన్నా బీజేపీ అభ్యర్థి ప్రియాంక టీబ్రీవాల్ 2800 ఓట్ల వెనుకబడి ఉన్నారు. మరోవైపు పశ్చిమ బెంగాల్లోని మిగతా రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా కొనసాగుతుంది. సీఎం పదవిని కాపాడుకోవడానికి భవానీపూర్ నుంచి మమతా బెనర్జీ విజయం సాధించడం తప్పనిసరి కావడంతో ఈ ఎన్నికను ఆమె ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కొన్ని నెలల క్రితం పశ్చిమ బెంగాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీ నందిగ్రామ్ నుంచి పోటీ చేసి బీజేపీ నేత సువెంద్ అధికారి చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. సీఎంగా కొనసాగాలంటే ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ అజిత గారు అందిస్తారు. అజిత గారు చెప్పండి, సీఎంగా మమతా బెనర్జీ కొనసాగాలంటే తప్పకుండా భవానీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఆమె విజయం సాధించాలి. ఇక ఈ నేపథ్యంలోనే ఆమె ముందంజలో ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనిపైన అప్డేట్ ఏంటి మాధవి? ఇప్పటి వరకు కూడా భవానీపూర్లో 10 రౌండ్లు పూర్తయినాయి. 10 రౌండ్లకు సంబంధించి మమతా బెనర్జీ 31,000 పైగా ఆధిక్యంలో ఉంది. అంటే తొలి రౌండ్ నుంచే మమత తన ప్రాభవాన్ని నిలుపుకుంటూ వస్తున్నారు. తొలి రౌండ్లోనే దాదాపు 3,000 ఆధిక్యంతో మమత ఓపెన్ చేశారు. చివరి వరకు చూస్తే దాదాపు ఆమె మెజారిటీ 60-70,000 కూడా మించి వెళ్ళేట్లుగా కనిపిస్తోంది. రెండో స్థానంలో అక్కడ బీజేపీ ఉంది. బీజేపీకి సంబంధించి కూడా బీజేపీ అభ్యర్థి మీద ఆమె దాదాపు అంటే దరిదాపుల్లో కూడా బీజేపీ అభ్యర్థి అక్కడ లేదు. అంటే మమత గెలుపు అనేది భవానీపూర్ నుంచి లాంఛనమే అనేది మొదటి నుంచి కూడా అందరూ ఊహించింది. అయితే మనం ఒకసారి బెంగాల్ ఎన్నికలు గతంలో చూస్తే కేంద్ర ప్రభుత్వం ఆ రోజు
మొత్తం 8 దశల్లో జరిగిన బెంగాల్ ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం తన శక్తి యుక్తులన్నీ కూడా మోహరించి అక్కడ మమత మీద పోరాటం చేసింది. చేసినప్పటికీ కూడా మమత ఒక మంచి మెజారిటీ తోటి బెంగాల్ని కైవసం చేసుకున్న ఒక చిన్న ఇది నందిగ్రామ్లో ఆమె ఓడిపోవడం అనేది దాన్ని కొంత అందరు కూడా ఆమెకి నిజంగానే అంటే 6 నెలల్లో ఆమె మళ్ళీ గెలిచి ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగు పెట్టాలి, అలాంటిది మొత్తం అందరినీ గెలిపించి మమత తను ఓడిపోవడం అనేది అందరినీ కూడా నిరాశపరిచింది. ఆ నేపథ్యంలోనే మళ్ళీ భవానీపూర్ అభ్యర్థి రాజీనామాతోటి భవానీపూర్ ఉప ఎన్నికలు వచ్చాయి. భవానీపూర్ ఉప ఎన్నికల్లో ఈరోజు మమత గెలుచుకోవడం ద్వారా ఆమె అసెంబ్లీలో అధికారికంగా అడుగు పెడతారు. అయితే ఇక్కడ అంటే మిగిలిన రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల లాంటి చోట్ల 2 సభలు ఉన్నాయి కాబట్టి ఇటు శాసనసభ శాసన మండలి ఏదైనా ఒక సభ నుంచి ప్రాతినిధ్యం ఉంటే ముఖ్యమంత్రిగా కొనసాగవచ్చు, కానీ బెంగాల్లో అలాంటి అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ శాసనసభ మాత్రమే అక్కడ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి మమత ముఖ్యమంత్రి పోటీ చేయాలి, అదేవిధంగా అసెంబ్లీలో అడుగు పెట్టాలి. ఆ నేపథ్యంలోనే ఈరోజు మమతా బెనర్జీ ఒక రకంగా అందరూ అంటున్నట్టు కదా బెంగాల్ రాయల్ టైగర్ అని ఆమె రాయల్గా అసెంబ్లీలో ఈరోజు అడుగు పెడతా ఉన్నారు. దీంతోపాటు ఇప్పటి వరకు కూడా అంటే ఈ భవానీపూర్ ఎన్నిక ఈ నేపథ్యంలోనే నందిగ్రామ్లో దీది ఓడిపోవడము ఈ నేపథ్యంలోనే మొదటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యామ్నాయ ఫ్రంట్ టీఎంసీ నేతృత్వంలో మమత నేతృత్వంలో రావాల్సిన ఫ్రంట్కు సంబంధించి కూడా కొంత దీది చివరి నిమిషాల్లో ఈ ఉప ఎన్నిక వల్ల కొంత వెనకడుగు వేసినట్లు కనిపిస్తోంది. ఇక ఈ ఎన్నికల తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టిన తర్వాత ఆమె పూర్తిగా కేంద్రం మీద తన పోరాటం కొనసాగిస్తుంది, కేంద్రం మీద పెద్ద ఎత్తున ప్రత్యామ్నాయ ఫ్రంట్ వైపు మమతా బెనర్జీ దూసుకెళ్తుంది అని చెప్పి అందరూ కూడా అంచనా వేస్తున్నారు. దీంతోపాటు మమతా బెనర్జీ రానున్న రోజుల్లో ఈ ఫ్రంట్కు సంబంధించి కూడా ఎందుకంటే బెంగాల్లో అత్యంత మెజారిటీతో ఉంది, ఒక రకంగా దేశం మొత్తం మీద కూడా చూస్తే ఈరోజు బీజేపీ కాంగ్రెస్ తర్వాత ఇటు వైసీపీ కంటే కూడా కొన్ని స్థానాలు టీఎంసీనే ఎక్కువగా గెలుచుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. పూర్తిగా రానున్న ఎన్నికల్లో మమత ఇక్కడ బెంగాల్ పరిస్థితే కనుక మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా పునరావృతమైతే ఆ నేపథ్యంలో ఆమె అంటే బీజేపీ కాంగ్రెసేతర పక్షాల్లో అతిపెద్ద పార్టీగా ప్రధాని అభ్యర్థిగా కూడా మమతా బెనర్జీనే ముందుకు వస్తారు అననే అంచనాలు కూడా కొనసాగుతున్నాయి మాధవి. మొత్తం మీద ఈరోజు అంటే జరిగిన 3 స్థానాల్లో బెంగాల్లో ఉప ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఒకటి శంషేర్గంజ్లో కూడా టీఎంసీ అభ్యర్థి పెద్ద మెజారిటీతోటి ఆయన కూడా ముందున్నారు. దాంతోపాటు మొత్తం 3 స్థానాల్లో దీదీతో సహా టీఎంసీ పూర్తి స్థాయి మెజారిటీ వైపుగా ముందుకెళ్తోంది మాధవి. ఓకే రైట్, థ్యాంక్ యూ అజితా గారు.